నమస్తే అమ్మా. మహిళలు ఆంధ్రప్రదేశ్ లో ఎక్కడ తిరిగినా బస్సుకి ఛార్జీలు లేవు. నాగేశ్వరరావు ఇక్కడ దాకంట మామూలుగా ఇటు వైపు నుంచి రోడ్డు ఉందంట, ఇటు నుంచి స్ట్రైట్ గా అక్కడ దాకా రోడ్డు ఉందంట, ఇదంట రోడ్డు వెళ్ళాలి రోడ్డు ఇచ్చాడంట. మేము అంటే ఇది అడగలేదులే, మేము కొనుక్కున్నాం అతని కాదు, లక్షించుకున్నాం. ఇది సమస్య, ఇంకేం సమస్య లేదు. పసకల్లా కావాలి మాకు. అది అబ్బాయి నిలబడుకున్నాడు కదా, ఆ పసకల్లా కావాలా, బాత్రూమ్ కూడా తీసేస్తారు అంటే మీకు కూడా అక్క ఈ గొంతుల సందులు ఏ విధంగా వేయగలుగుతామని మీరు అంటే, కానీ మేము క్లియరెన్స్ చూపిస్తాం. మాకు రోడ్డు కావాలా, ఇదిగో ఇది రోడ్డు, మాకు దీనికి ఏదైనా న్యాయం చేయండి అని అడగ మేమేం అడగల, ఓన్లీ రోడ్డు ఒక్కటే అడిగాము. కనీసం చాణిక్యపురిలో రోడ్లు లేకపోవటం, తీసుకోపోలేకపోయే రోడ్లు ఇక్కడ ఉండటం, సిగ్గో సిగ్గో ప్రభుత్వ వైఫల్యం చెందటం. వేయాలి వేయాలి చాణిక్యపురిలో రోడ్లు వెంటనే, రావాలి రావాలి ఆదల ప్రభాకర్ రెడ్డి గారు వచ్చి ఇక్కడ చాణిక్యపురిలో రోడ్లు వేయాలి, రావాలి రావాలి ఆదల ప్రభాకర్ రెడ్డి గారు ఎన్నికలకు ముందు వచ్చి ఇక్కడ ఉన్నటువంటి సమస్యలను వెంటనే తీర్చాలి. సిగ్గో సిగ్గో గెలిచిన వాళ్ళందరూ కూడా అధికారులకి కూర్చోవటం, సిగ్గో సిగ్గో ప్రజల్ని మోసం చేయటం. వస్తుందని మేము వైసీపీకి ఓట్లు వేసాము, కానీ వైసీపీ వచ్చినా కానీ కుకాటి ప్రసాద్ అని గెలిపించినాము, కానీ ఆయన మా సమస్య చెప్పినా కానీ ఆయన పట్టించుకోకుండా మాకు రోడ్డు కావాలన్నా కానీ అది కుదరదు కాదు కూడదు అని చెప్పేసి ఆయన పోయాము. కనీసం ఒక్కసారి కూడా వచ్చి ఆరు గంటల సమయంలో వచ్చి ఊరికి అట్లా చూసి ఆయన పాటికి ఆయన వెళ్ళిపోయాడు, ఇది కుదరదు నా వల్ల కాదు అని పోయి సింహాసనం ఎక్కి ఆయన కూర్చొని ఉన్నాడు. కానీ ఈ అబ్బాయికి ఓటు మేము వేయలేదు, కానీ ఈ అబ్బాయికి ఈరోజు ఓడిపోయిన వ్యక్తి వచ్చి ఆ అబ్బాయి వచ్చి మా ఆమెడు కూర్చొని, అక్క నేను మీ సమస్యలు నేను తీరుస్తాను, మీరు బాధపడకండి, నేను చేయగలుగుతాను ఈ సమస్యని, మీరు మా ప్రభుత్వాన్ని మాకు గెలిపించి మాకు చేయండి అక్క, మాకు మాకు మా తోడు అందరూ మా వెనకాల నిల్చొని మీకు మేము చేయగలుగుతాము అన్న మాకు భరోసా ఇస్తున్నాడు. అందుకు ఈ అబ్బాయికి ఈ అబ్బాయిని మేము గెలిపించాలని మా ఇరవై ఇళ్ళు ఓట్లన్నీ ఈ అబ్బాయికి ఈ తెలుగుదేశం పార్టీని మేము గెలిపించి ఆశిక్ని గెలిపించాలని, తెలుగుదేశం పార్టీ మాకు రావాలని, మా సమస్యలు తీర్చాలని మేమందరం కోరుకుంటున్నాము. 30వ డివిజన్లోని చాణిక్యపురి కాలనీలో ఉన్నాము. అయితే ఈ చాణిక్యపురి కాలనీ సిటీకి అత్యంత దగ్గరలో ఉన్నటువంటి పరిస్థితి. ఇక్కడ ఎంత దుర్మార్గంగా ఉందంటే కనీసం ప్రజలు నడిచి వెళ్ళడానికి కూడా ఇక్కడ రోడ్లు లేని పరిస్థితి. ఇటువంటి దారుణమైన పరిస్థితుల్లో చాణిక్యపురి ప్రజలు నివసిస్తున్నారంటే అది ఈ ప్రభుత్వానికే సిగ్గుచేటు. కనీసం ఇక్కడ శవాన్ని మోసుకొని వెళ్ళాలన్నా కూడా అవకాశం లేదని చెప్పి స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఒక్కటి ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు, మీకు ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా కూడా ఈ చాణిక్యపురిలో మీ దమ్ము ధైర్యం ఉంటే, ఈ చాణిక్యపురిలో మీ అధికార బలం ఉంటే ఈ చాణిక్యపురిలో ముందు రోడ్డు వేసి ఓట్లు అడగండి. పల్స్ ఆండ్రూ కేర్ హాస్పిటల్, తండ్రి కాలేకపోతున్నారని బాధపడుతున్నారా? వీర్య కణాల కౌంట్ తక్కువ ఉన్నాయా? జీరో కౌంట్ తో బాధపడుతున్నారా? మగవారి సంతాన సమస్య కొరకు ప్రత్యేకంగా స్థాపించబడిన పల్స్ ఆండ్రూ కేర్ హాస్పిటల్ ని సంప్రదించండి. కంప్యూటరైజ్డ్ సెమెన్ అనాలిసిస్ అందుబాటులో కలదు. సంప్రదించండి పల్స్ ఆండ్రూ కేర్ హాస్పిటల్, శాంతి స్వీట్స్ వెనుక ఎస్బీఐ ఏటీఎం పక్కన, విజయ మహల్ గేట్ రోడ్, నెల్లూరు. కాంటాక్ట్ 0861-23-48-999. ఎక్కడెక్కడో మీరు తిరిగి ఆడా ఈడా ఆ మాటలు ఈ మాటలు చెప్పి ప్రజలను మళ్ళీ మళ్ళీ మోసం చేయాలంటే అది కుదిరే పనే కాదు. ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా మీరు ఎప్పుడు వస్తారా అని చెప్పి ఎదురు చూస్తున్నారు. మీకు ఏమాత్రం చిత్తశుద్ధి ఉంటే మీరు కానీ ఇక్కడ రోడ్డు వేస్తే ఇక్కడ ఉన్నటువంటి స్థానికులకి ఓటు అడిగే హక్కు మీకుంది. ఇక్కడ ఇంతవరకు కూడా మీరు వచ్చి రోడ్డు కూడా చూడలేని పరిస్థితి. కనీసం ప్రజల సమస్యలను కూడా మీరు
పట్టించుకోలేనటువంటి పరిస్థితిలో ఉన్నారు. మీకు ఏ మాత్రం మీకు హక్కు లేదు రూరల్లోకి వచ్చి ఓట్లు అడిగి ప్రజల్ని మళ్ళీ మోసం చేయపాకండి అని చెప్పి కూడా ఈ చానికపురి ప్రజల నుంచి మేమందరం కూడా తెలియజేస్తున్నాం. ఖాళీ స్థలాలు కానివ్వండి, ఖాళీ లేఅవుట్లు కానివ్వండి, అటువంటి దగ్గర తార్ రోడ్లతో సహా ఇక్కడ అధికారులు దుర్వినియోగం చేస్తున్నారు వాళ్ళ అధికారాన్ని. ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నాం గౌరవనీయులైన కలెక్టర్ గారికి, దయచేసి ఈ చానికపురిలో వీళ్ళ సమస్యని పరిష్కరించాలి. లేకపోతే అదే కలెక్టరేట్లో ఇక్కడ ఉన్నటువంటి స్థానికులందరితో కలిసి ఆడే ధర్నాలు చేస్తాం, అక్కడే మేమంతా కూడా దీక్షలు కూడా కూర్చుంటామని చెప్పి హెచ్చరిస్తున్నాను.